హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. అదేంటంటే అన్న, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. సో నేను ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సక్సెస్ కావాలి లైఫ్లో, అంటే ఎలా రీచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, నేను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ నా కాలేజీలో బిహేవియర్ ఎలా ఉండాలి, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. ఫైనల్గా ఈరోజు నాకు టైం దొరికింది చెప్పడానికి. సో నేను చెప్పేది ఏంటంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్ మీరు చేస్తున్నారు కదా, సో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు థింక్ చేయడం ఆపేయండి. ఎందుకు అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఫస్ట్ ఆపేయండి. ఇందులో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, చాలామంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న నాకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను బీటెక్, నాకు ఇక్కడ కల్చర్ నచ్చలేదు, నాకు అసలు బీటెకే నచ్చలేదు, నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అని. బట్ ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేశారు అండ్ మీరు కాలేజీలో ఇరుక్కున్నారు మనీ కట్టి. సో ఫైనల్గా తీసుకోవాలనుకుంటే మీకు టీసీ ఇవ్వరు. టీసీ ఇవ్వాలంటే ఒక సెమిస్టర్ ఫీజు కానీ, 1 ఇయర్ ఫీజు కానీ, లేదంటే 1.5 ఇయర్ ఫీ కానీ అడుగుతారు. అవి కట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా ఉంటాయి అవి. 1 ఇయర్ కానీ 1 సెమిస్టర్ కానీ ఫీజు కట్టాలనేది ఉంటుంది. సో అది ఇస్తే ఓకే, కట్టి ఇచ్చేస్తే ఓకే. 4 ఇయర్స్ ఫీ అంటే మాత్రం యూ హ్యావ్ టు ఫైట్ ఆర్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్. బట్ మీకు నచ్చినప్పుడు చేయకుండా ఉండడమే చాలా బెటర్. అండ్ కొంతమంది లాంగ్ టైం తీసుకొని మళ్ళీ నేను బీటెక్ రాస్తా అంటున్నారు. సో నా సజెషన్ ప్రకారం అయితే టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్, 4 ఇయర్స్ కూడా 4 చిటికలు అయిపోతాయి. ఓకే, ముఖ్యంగా ఈ పాయింట్ మీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి అనే పాయింట్ వదిలేస్తే, అండ్ మార్క్స్ గురించి అస్సలు వరీ కావద్దు. మార్క్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ మీరు టీచర్స్తో మంచిగా ఉండాలి. టీచర్స్ లెక్చరర్స్తో మంచిగా ఉంటే ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి. అండ్ మీకు ఎక్స్టర్నల్లో తక్కువ మార్క్స్ వచ్చినా ఇంటర్నల్ మార్క్స్ వల్ల మాత్రం మంచి బూస్టప్ వస్తుంది. దాంతో మీకు పర్సంటేజ్ కూడా మంచిగా వస్తుంది. సో ఫ్యాకల్టీతో మంచిగా ఉండడం నేర్చుకోండి. కొంతమంది మీరు క్లాసులో ఫోన్లు చూడడం, లేదంటే బంకులు కొట్టడం, ల్యాబ్స్కి బంకులు కొట్టడం అంటే ఫ్యాకల్టీకి చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ లాక్కడం లేకపోతే మార్క్స్ తగ్గడం చేస్తారు. అండ్ మీరే మీ లవర్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారనుకో, అండ్ బయట కూడా విచ్చలు విడిగా సిగరెట్ తాగడం, మందు తాగడం ఇట్లాంటివి తెలిసినా కానీ అవి ఇంటర్నల్గా అట్ అవుతారు, నా స్టూడెంట్ ఇట్లా అది అని చెప్పేసి వాళ్ళు మార్క్స్ తగ్గిస్తే ఛాన్స్ ఉంది. అంటే మీ క్లాసులో బాగున్నా బయట ఏం చేసినా మీకు అనుకుంటారు మీరు నేను బయట ఏమైనా చేసుకోవచ్చు కదని. బట్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. అండ్ అట్లీస్ట్ మీకు ఒక 5 మార్క్స్ ఆర్ 2-3 మార్క్స్ అయినా తగ్గిస్తారు మీ బిహేవియర్ బాగోపోతే ఇంట్లో, అంటే మీ కాలేజీలోనే, మీ క్లాసులోనే కాకపోయినా బయటైనా. ఓకే, ఇక కాలేజీలో జరిగే కాలేజ్ ఫెస్టివల్స్ కానీ, లేదంటే పేపర్ ప్రజెంటేషన్ కానీ, లేదంటే వేరే కాలేజీలో జరిగే ఫెస్టివల్స్ కానీ, పేపర్ ప్రజెంటేషన్ కానీ, చిన్న 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 ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటికి ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకొచ్చి మంచిగా తీరే ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రకారం దాన్ని ఎగ్జామ్స్ రాసే విధంగా ఉపయోగపడుతుంది. ఇక ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్ వదిలేద్దాం, మళ్ళీ మంచిగా చదివినప్పుడు రాద్దాము, అప్పటి వరకు వదిలేద్దాం అనే ఆలోచన మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే బీటెక్లో పేపర్ కరెక్షన్ ఎట్లుంటుందో మాకు బాగా తెలుసు, అండ్ ఎవరు ఎప్పుడు ఎట్లా మార్క్స్ వేస్తారో తెలీదు. అండ్ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే అది ఒక పెద్ద హెడేక్, అది ఎన్ని రోజులు అయినా సరే కొన్ని అట్లే ఉంటాయి. అండ్ మళ్ళీ అప్పుడు రాయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఏ సబ్జెక్ట్ని వదిలేసుకోకండి. అండ్ సీనియర్స్తో కూడా మంచిగా ఉండండి. సీనియర్స్ మీకు ఖచ్చితంగా చిన్న చిన్న టైప్ ర్యాగింగ్ చేసినా కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో మంచి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ మ్యాక్సిమం మిమ్మల్ని ర్యాగింగ్ చేసేది 3rd ఇయర్ అటు 2nd ఇయర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు మీతో ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటారు. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న వర్క్స్ అయితే ఏమైనా చేసేయండి. బట్ ర్యాగింగ్ అతిమించిందంటే మాత్రం మీకు ఖచ్చితంగా కాలేజీలో కంప్లైంట్ చేయండి. బట్ సీనియర్స్ చెప్పే మాట వినండి, వాళ్ళు అడగండి డౌట్స్, వాళ్ళ దగ్గర క్లారిటీస్ తీసుకోండి, అండ్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు బాగా హెల్ప్ అవుతారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మీరు హెల్ప్ చేయండి. సో దానివల్ల ఏమైందంటే రేపు పొద్దున్న మీరు పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయినట్లయితే రికమెండ్ చేస్తారు మిమ్మల్ని. ఇంకా ముఖ్యంగా టైం పాస్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. సినిమాకి పోదాం రారా, షికారు పోదాం రారా, ఆ అమ్మాయి పోదాం రారా, ఈ అబ్బాయి పోదాం రారా అని రకరకాల కొంతమంది ఉంటారు. ఆ టైం పాస్ చేసే ఫ్రెండ్స్ని వదిలేయండి. రోజు సాయంత్రం వెళ్ళి సిగరెట్టో మందో లేదంటే ఆ టైం పాస్ చిట్ చాట్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి. మీరు రిఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినా పర్వాలేదు. అంటే మీరు సపోజ్ అట్లా రెగ్యులర్గా తిరిగే గ్యాంగ్తో మీరు ఉన్నా కానీ మిమ్మల్ని రెగ్యులర్గా వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే మీరు చదువుకోవాలి, నాకు స్టడీ చేయాలి, లేదంటే ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా ఏమైనా చెప్పినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని పిలిచినా, బై డిఫాల్ట్ పిలిచినా మీరు వెళ్ళకపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా అడగడం మానేస్తారు. మీరు వెళ్ళినప్పుడే మంచిగా యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లాంటి ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయండి. సో అట్లాంటి వాళ్ళకి లవ్, ఎఫ్ఐఆర్, బయట తిరగడం, షికారు చేయడం ఇట్లా రకరకాల ఆలోచనలనే ఉంటాయి. సో ఇట్స్ నాట్ నెసరీ. అంటే ఫస్ట్ ఇయర్లో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి, లేదంటే అమ్మాయిలు తిరగాలి, అబ్బాయిలతో తిరగాలి, లేదంటే బయట తిరగాలి, షికారుకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి అని మాత్రం ఆలోచన ఇప్పుడే పెట్టుకోకండి. ఎందుకంటే 2nd ఇయర్ నుంచి మీకు మంచి టైం దొరుకుతుంది అండ్ మంచి ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. ఇంకా మీరు మీ పేరెంట్స్తో కూడా మంచి టైం స్పెండ్ చేయండి. కాలేజీలో జరిగే విషయాల గురించి చెప్తూ ఉండండి. అండ్ కాలేజీలో ఏమైనా ఫెస్టివల్ జరిగినట్లయితే వాటిలో వాలంటీర్గా చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో మీ కాలేజీలో అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంత ఇంపార్టెంటే ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండండి. అండ్ మీ ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, అంటే ఇంటర్ కానీ 10th కానీ,
అట్లాంటి వాళ్ళని కూడా మీట్ అయ్యి మీ విషయాలు కాలేజ్ విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకి తోచిన సజెషన్స్ కూడా ఇస్తారు, అవి కూడా చాలా అంటే చాలా మీకు యూజ్ అవుతాయి. సో అట్లాంటి చేస్తూ కూడా ఉండండి. ఇక ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. కాలేజ్ ఫెసిలిటీ అంటే కాలేజ్ బస్ ఫెసిలిటీ ఉన్నట్లయితే అది వాడుకోండి. అండ్ బైక్స్ కార్స్ మీద చాలామంది షికారు వితౌట్ హెల్మెట్ వెళ్తూ ఉంటారు. నేను ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడే ఎంతోమంది చనిపోయారు. అంటే నేను నా స్టూడెంట్స్ని నేను ఫస్ట్ ఇయర్లో చూసిన వాళ్ళనే ఫైనల్ ఇయర్లో చూడలేకపోయాను కొంతమందిని. ఖచ్చితంగా ఒక 4-5 అయితే చనిపోతూ ఉండేవాళ్ళు అవుట్ ఆఫ్ 60లో. సో ఇప్పటికి కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా చనిపోతూనే ఉన్నారు రోడ్ యాక్సిడెంట్లో, ఒక్కొక్కరు కాదు ఇద్దరిద్దరు అట్లా. కాబట్టి బైక్ వాడినప్పుడు షికార్లకు వెళ్ళాల్సినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి ట్రై చేయండి, కాలేజ్ బస్ అయినా ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ అయినా ట్రైన్ అయినా. సో మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటుంది, నీ లైఫ్ కూడా ఉంటుంది, నీకు ఎన్నో ఆశలు ఉంటాయి. సో అట్లా చిన్న చిన్న సంతోషాల కోసము వాటి మీద బైక్ మీద వెళ్ళి చాలా ఇబ్బంది పాలు చేసుకుని అందరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక నీ హాబీస్ ఉంటాయి కదా, అంటే జిమ్కి వెళ్ళడమో క్రికెట్ ఆడడమో లేదంటే వాలీబాల్ ఆడడమో లేదంటే ఇంకేదైనా రన్నింగో సైక్లింగో రకరకాలు ఉంటాయి కదా, అవి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వాటి వల్ల మీరు రిఫ్రెష్ అవుతారు. సో వీకెండ్లో హాలిడేస్లో అండ్ సండే పూట లేదంటే ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా అవి చేస్తూ ఉండండి. అవి మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇక కొంతమందికి అండ్ మంచి పర్సనాలిటీ బుక్స్ చదివితే చాలా బూస్ట్ అవుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదలకండి. వీలైనంత వరకు ఒక నెలకి ఒక బుక్ లేదంటే 6 నెలలకు ఒక బుక్ అయినా సరే చదువుతూ ఉండండి, ఖచ్చితంగా బూస్ట్ అవుతూ ఉంటారు. మీరు ఏవి ముందు ఏవి వెనక అనే ప్రయారిటీ ఖచ్చితంగా అనేది తెలుసుకోవాలి. సో మీరు సపోజ్ ఒక కాలేజ్ నుంచి ఈవినింగ్ వచ్చారు, ఇప్పుడు మీకు అసైన్మెంట్ రాసేది, సో వాటి గురించి ప్రయారిటీ ఇవ్వాలా లేదంటే ఫ్రెండ్ సినిమాకి వెళ్ళిండో బయటకు చికారికి అడిగిండో లేని పార్టీగా రమ్మన్నాడో సో వాటికి ఇవ్వాలనేది మీరు తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి అండ్ వాటిని ఫాలో అవ్వాలి. ఇంకా చాలామంది ఉంది కదా 3 నెలలు, ఉంది కదా 1 ఇయర్, లేదంటే ఉంది కదా 1 మంత్ 2 మంత్స్ అని రకరకాల పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళ స్టడీస్ని కానీ అసైన్మెంట్స్ కానీ. సో లేట్ నైట్ వర్క్ లాస్ట్ మినిట్ వర్క్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ కాదు. కాబట్టి బీటెక్ అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒకటి లేదంటే ఎవ్రీ వీక్ ఒక సర్టెన్ అమౌంట్ చదవాలి అండ్ అసైన్మెంట్ ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవన్నీ ముందు చేసుకుంటూనే ఉండండి. ఇక చాలామంది ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినవే ఆ కార్యక్రమాల్లోనే పాల్గొంటారు, వేరే వాటి గురించి ఆలోచించరు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ డిపార్ట్మెంట్ కాదు పక్క డిపార్ట్మెంట్లు కూడా వెళ్తూ ఉండండి, అక్కడ ఫ్రెండ్స్ని చేసుకోండి, అక్కడ ఏమైనా ఫెస్ట్ జరిగినా లేదంటే సెమినార్ జరిగినా వెళ్ళండి, అటెండ్ అవ్వండి. కొన్ని కొన్ని ఒక్కోసారి మింగిల్ అయి ఉంటాయి క్లాసెస్, అట్లాంటి వాటికి కూడా మీరు అటెండ్ అవుతూ ఉండండి. సో అటెండ్ అవుతున్నట్టయితే మీ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా ఎలాబొరేట్ అవుతుంది. సో అది ఫ్యూచర్లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రిలేషన్షిప్ అనేది అస్సలు అవసరం లేదు ఫస్ట్ ఇయర్లో. మీరు ఫ్రెండ్స్ పెట్టుకొని కానీ అప్పుడే లవ్లోకి దూకిపోయి అండ్ లేకపోతే ఇంకేమైనా రిలేషన్షిప్ దూకిపోయి అండ్ కపుల్గా తిరుగుతూ మాదే ప్రపంచం మాదే లోకం అనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు, సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో విడిపోతారు మీరు 100%, దట్స్ ఫర్ డ్యామ్ ష్యూర్. సో రిలేషన్షిప్ అనేది ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు అండ్ ఆటోమేటిక్ మీకు అవసరం ఉన్నప్పుడు అది కావాలనుకుంటే మీకు దొరుకుతుంది. అండ్ ఫస్ట్ ఇయర్ మంచిగా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మంచిగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యండి, మంచిగా రావండి, మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. అండ్ ఫైనల్గా కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఒకసారి మిస్ అయిందంటే యూ విల్ నెవర్ ఎవర్ గెట్ దట్ లైఫ్. అండ్ బీటెక్ వాళ్ళకైతే బీటెక్ వరకు ఉంటుంది, ఎంటెక్ చేసినా పిహెచ్డీ చేసినా ఎంబీఏ చేసినా ఎంఎస్ చేసినా బట్ బీటెక్ లైఫ్లో దొరికినంత హ్యాపీనెస్ ఫ్రీడమ్ అండ్ ఆనందం అనేది అసలు మీకు దొరకదు. సో విష్ యూ గుడ్ లక్. నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోకి వెళ్తాం అప్పటి వరకు. బాయ్ బాయ్ గైస్.